వర్షాలు వరదలతో ఉత్తరాది విలవిల 16 మంది దుర్మరణం హిమాచల్లో 45 మంది గల్లంతు వైనాడ్లో అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య శిథిలాల నుంచి 316 మంది మృతదేహాలు వెలికితీత వైనాడ్లో ముమ్మరంగా సహాయక చర్యలు నలుగురు క్షేమంగా కాపాడిన భారత ఆర్మీ అసెంబ్లీ వీడియోల మార్పింగ్ పై స్పీకర్ సీరియస్ ఇకపై కఠిన చర్యలుంటాయని హెచ్చరిక సీఎం రేవంత్ ను కలిసిన గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లోనే కొనసాగుతానన్న కృష్ణమోహన్ రెడ్డి మధ్యాహ్నం సచివాలయంలో సిఆర్డీఏ సమావేశం అమరావతి నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం చింతలపూడి నాగిరెడ్డిగూడెం రిజర్వాయర్కు భారీ వరద ఏలూరుకు పొంచి ఉన్న వరద ముప్పు తనపై దాడులకు ఈడీ సిద్ధమవుతోందన్న రాహుల్ గాంధీ చాయ్ బిస్కెట్లు సిద్ధమంటూ కాంగ్రెస్ నేత ట్వీట్ తమిళనాడు ముక్కంబు డ్యాంకు భారీగా వరద 168,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల నీట్ పేపర్ల లీకేజీలో వ్యవస్థాగత ఉల్లంఘన జరగలేదు లీకేజీ వ్యవహారం పాట్నా హజారీబాగ్కే పరిమితమైందన్న సుప్రీంకోర్టు ఇటలీలో భారీ భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్పై తీవ్రత 5గా నమోదు మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి ధరలు 3 రోజుల్లో 1740 రూపాయలు పెరిగిన గోల్డ్ రేట్